హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అబ్బా. ఈరోజు అయితే ఇంక శనివారం పొద్దున అయితే ఇంకా 6:30 అయింది, అంటే 6:20 కావచ్చింది, అంటే 6:30 కూడా కాలేదు. ఇంకా నేనైతే 5 గంటలకే లేచి ఇల్లు తుడుచుకొని ఇంటి ముందర ముగ్గు వేసి తలస్నానం చేసి అయితే పూజ చేయడానికి రెడీ అయిపోయాను. ఇంకా పూజ చేసుకోవాలంటే దేవునికి ప్రసాదం చేయాలి కదా, ఇప్పుడైతే ప్రసాదం అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి ఏం ప్రసాదం చేసుకుంటున్నాను ఏంటి అనేసి. ఇప్పుడైతే ఇంకా ఇంటి ముందర ముగ్గేసుకున్నాను అన్నాను కదా, అదైతే చూపిస్తాను. కానీ పెద్ద ముగ్గేసాను అనేసి అయితే అస్సలు అనుకోకండి, ఎందుకంటే మా ఇంటి దగ్గర కొంచెం ప్లేసే కాబట్టి చిన్న ముగ్గు అయితే వేసేసాను. చూడండి, ఒక చిన్న ముగ్గు ఇలా వేసేసాను. ఇంకా తర్వాత వచ్చేసి కడప మన్న అయితే కనుక ఇలా అయితే కనుక నాకు తెలిసినంతలో అయితే పూజించేసాను. చూడండి, నేను ప్రసాదం ఏం చేస్తున్నానంటే కనుక రవ కేసరి అయితే చేస్తున్నాను. రవ హల్వా అంటారు కదా, అదైతే చేస్తూ ఉన్నాను. నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు అయితే చేస్తాను. మీరు కూడా చూసేయండి, అలాగే మీరు కూడా చాలా ఇలాగనే చేసుకోకుండా కనుక ఒకసారి నా స్టైల్ ట్రై చేయండి. ఇంకా లేదు మేము ఇంతకన్నా బాగా చేస్తామక్క అనేసి అంటే మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. ముందుగా అయితే ఇంకా బాండి వేసేసుకున్నాము, అందులో అయితే ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాము. శనివారం పూట తొందరగా లేస్తాను నేను పూజ చేసుకోవాలనేసి, చాలా అంటే చాలా తొందరగా అనేది లేస్తాను. కొంచెం అయితే ఇంకా నెయ్యి అయితే వేసేసాను. 5 గంటలకే లేచేసాను. 5 గంటలకు లేచి ఇంకా ఈ పనులల్లా చేసుకుంటూ ఉంటాను. ఇప్పటికే 5 గంటలకు లేచిన తర్వాత కూడా ఇంకా పని అయితే అయిపోలేదు. చూడండి, నేను ఇల్లు తుడిచి ముగ్గేసి నీళ్ళు రెడీ అయ్యే లోపల 6 అయిపోయింది. ఇంకా కిందికి వెళ్ళి పువ్వులు అయితే తెంపుకొచ్చాను దేవునికి. పూజ చేద్దాం అనుకున్న రోజు అయితే కనుక అస్సలు రారు. చూడండి, అస్సలు కంటే అస్సలు రారు, అంటే పువ్వులు అమ్మేటోళ్ళు అస్సలకే రారు. మనము నేను ఏం అనుకోకుండా ఉంటాం కదా, ఆ రోజు అయితే పువ్వులమ్మో పువ్వులమ్మో పువ్వులు అనేసి అమ్ముతూనే ఉంటారు పూలు అయితే కనుక. పూజ కోసం అయితే ఎదురు చూస్తే అస్సలు రారప్ప. ఇంకా మా ఇంటి దగ్గర అయితే కింద ఒక పువ్వుల చెట్టు ఉంటేనక దానికి ఉన్న పువ్వులు అయితే తెంపుకొని వచ్చాను. ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే టైం లేట్ అవుతూనే ఉంటుంది. మనకు లేట్ అయిపోద్ది పూజ అనేది చేసుకోవాలనిపిస్తుంది కదండి, అందుకనేసి. చూడండి, నేనైతే ఒక కప్పు రవ తీసుకుంటున్నాను. మామూలుగా అయితే చాలా మంది శుక్రవారమే పూజ చేస్తారు, కానీ నేను శనివారం చేసుకుంటాను. అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వామిని కొలిసేవాళ్ళు. ఇంకా లక్ష్మీ నరసింహ స్వామిని కొలుస్తారు కాబట్టి వాళ్ళైతే ఇంకా శనివారం పూటనే పూజ చేసేవాళ్ళు. శనివారం తప్పితే ఇంకా వీడియో ఎప్పుడే కానీ, ఇంకా మామూలుగా శుక్రవారం అందు ఇల్లు తుడుచుకొని చేసేవాళ్ళు, కానీ పూజ మటుకు శనివారమే చేసేవాళ్ళు. నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా మా అత్తవారి ఇంటి వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఇంకా నాకైతే కూడా ఇలాగే అమ్మ వాళ్ళ లెక్కనే అలవాటు అయిపోయింది. చూడండి, రవ్వ అనేది కొంచెం అనేది చెక్ చేస్తూ ఉన్నాను. నిన్ననే కిరాణా షాప్ నుంచి తీసుకొచ్చాను కదా, ఇంకా ఏమన్నా ఉన్నాయో ఏమో అనేసి చెక్ చేస్తూ ఉన్నాను. నెయ్యి అయితే బాగా హీట్ అయిపోయిందండి. ఈ రవ్వనైతే నెయ్యిలో వేసేసి ఇంకా మంచిగా అయితే మంచిగా వేగనిద్దాము. రవ్వ ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. కానీ ఇంకొకటి చెప్పన, దేవుని కోసం అనేసి తొందర చేసిన కూడా అది దేవునికి పెట్టే ప్రసాదం భలే టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చాలా సార్లు గమనించాను తెలుసా, తినడానికి చేసుకుంటాం కదా అదైతే ఏదో ఒక లోపం అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా దేవుని కోసం చేసేది అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది తెలుసా, ఎంత తొందరగా చేసినా కూడా. అదేందా అసలు అర్థమే కాదు. ఈ రవ్వ ఏంచు అంటే ఫ్రై చేసుకోవడం అనేది ఇలాగా సిమ్ లో పెట్టేసి మంట ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇంకొక సైడ్ అనేది పాలు పెట్టేద్దాము, ఎందుకంటే పూజకు ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. అందుకనేసి తొందరగా చేసుకోవాలి, మంచిగా అనిపిస్తుంది. 7 కల్లా పూజ అయిపోయిందండి కనుక అని ప్రశాంతంగా అనిపిస్తుంది. సూర్యుడు వచ్చే కొద్ది అనేది పూజ అనేది చేయబుద్ది కాదు. ఇంకా చూడండి, ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఒక 3 కప్పులు పాల లేకుండా 2 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ వేసుకోవచ్చు.
చూడండి 2 కప్పుల పాలు మీకు వచ్చేసి ఇంకా పాల ప్యాకెట్ అనేది సగం వచ్చేసింది ఈ సగానికి అనేది వాటర్ వేసేద్దాము ఇలా వాటర్ వేసి ఇటు సైడ్ స్టవ్ మీద అయితేక పాలు పెట్టేద్దాము ఈ రవ్వ కాగేస్తాము మరి గ్యాస్ అనేది సరిగా లేదు ఒకసారి అంటుకుంటుంది ఒకసారి అస్సలు అంటుకోదు ఈ రవ్వ కాగల కల్లా ఆ పాలు కూడా కాగిపోతాయి అలా అనేసి సిమ్ లో పెట్టేసుకుని స్వీట్ మనం తయారు చేసిన ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను స్వీట్ తయారు చేసుకుంటే ఏ స్వీట్ అయినా సరే మంట సిమ్ లో పెట్టేసి కానీ స్లోగా కానీ తయారు చేసుకుని చాలా బాగా కుదురుతుంది నిజం నమ్మండి నేనైతే అలాగే చేస్తాను ఇంకా రవ్వ వేగుతుంది ఒక దిక్కు పాలైతే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి నేను ప్రతి శనివారము 10 రూపాయల ప్యాకెట్ అనేది ఒకటి కొనుక్కొస్తూ ఉంటాను ఇంకా అవి అనేది కొన్ని వేస్తూ కొన్ని తీస్తూ ఉంటాను అలాగే సర్దుకుంటూ ఉండాలి కదండి మనకున్న దాంట్లోనే అలాగనేది పొదుపు చేస్తూ ఉంటాను దేవుని దగ్గర ఏం పొదుపు అక్క అంటారా దేవుని దగ్గర అనేది ఏం కాదండి ఏదైనా కానీ పొదుపు చేస్తూనే ఉంటాను చూడండి జీడిపప్పులు అనేది తీసేసాను అంటే ఇవి కలిసి వచ్చాయి దీని అనేది విడదీస్తూ ఉన్నాను అలాగా పాల కూడా సింగుల్లో పెట్టేద్దాం లేకుంటే తొందరగా కాగిపోతాయి విడదీసేసాను ఇంకొచ్చేసి డ్రై అండ్ ఎండు ద్రాక్ష నాన్స్టిక్ ప్యాన్ లో పెట్టేసాం కదా రవ్వ అనేది నిదానంగా వేగుతుంది మనం మంట కూడా చాలా సిమ్ లో పెట్టేసాం కదా అందుకనేసి అక్క నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు అనేసి అనగకండి కొంచెం అనేది ఫుడ్ కలర్ కూడా మనము ఇందులో కలిపేసుకున్నాము మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే కొంచెం వాటర్ వేసేసాను పాలు మొత్తం దాంట్లో వేసేసాం కాబట్టి మనకు నచ్చిన కలర్ ఏదైనా కానీ అయితే కలిపేసుకున్నాము ఎల్లో చూడండి ఫుడ్ కలర్ అయితే ఎల్లో కలర్ కలిపేశాను ఇంకా మనకు వచ్చేసి పాలు అనేవి కాగిపోయాయి ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది విడదీసి పెట్టేశాను ఒక గిన్నెలో అయితే కొంచెం నెయ్యి వేసి పెట్టాను అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఇంకా ఇక్కడ వచ్చేది ఇంకా మనకు రవ్వ అనేది మంచిగా ఫ్రై అవుతూనే ఉంది చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలాగా నిదానంగా ఫ్రై చేసుకుందామంటే చాలా బాగుంటుంది చూడండి రవ్వ కూడా ఫ్రై అయిపోయింది ఇందులో వచ్చేసి పాలు అనేది వేసేద్దాము ఇంకా ఒక గిన్నెలో అయితే ఇంకా నెయ్యి వేసి పెట్టుకున్నాం కదా ఇది స్టవ్ మీద పెట్టేద్దాము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇందులో అనేది మనం కాచుకున్నాం పాలు వేసేసి ముందరు కట్టకుండా కలిపేసుకుంటూ ఉండాలి లేకుంటే పాలు వేడిగానే ఉన్నాయి రవ్వ కూడా వేడిగా ఉంది కాబట్టి ఉండలు కట్టేస్తుంది ఇంకా అందుకనేసి అయితే కనుక కలుపుకుంటూనే ఉండాలి ఆల్రెడీ ఉండలు అయితే కట్టేసిందండి అంటే కలుపుతూనే ఉండాలి రవ్వ కదా తొందరగా అయిపోతూ ఉంటుంది ఇంకా అందుకనేసి మనం చేస్తున్నది కూడా ఎక్కువ కాదు కదండి అందుకోసము ఇక వచ్చేసి ఇందులో ఫుడ్ కలర్ వేసేసాను మంచిగా అనిపిస్తుంది కలరు ఇందులో మనము షుగర్ అయితే యాడ్ చేసుకున్నాము చూడండి ఒక్కప్పుడు షుగర్ అయితే వేస్తున్నాము అంటే మనకు షుగర్ మనము ఎంత సరిపోతుందో అంత అనేది వేసుకోవాలి మంచి అనేది కలిపేసేసామంటే ఇంకా మనకు హల్వా రెడీ దేవుని ప్రసాదం రెడీ ఇందులో ఏలకలు కూడా వేసుకోండి నేను రెడీ అంటున్నానేసి ఇందులో ఏం దక్కాలి ఏం వేయలే అనేసి అయితే అనకండి మనకి ఇంకొక సైడ్ అనేది డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇవన్నీ అయితే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము మళ్ళీ మాడిపోతాయి
చూడండి హల్వా అనేది రెడీ అయిపోయింది ఇందులో అయితేనక నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకోవడమే మనకు హల్వాకు ఎంత నెయ్యి ఉంటేనక అంత మంచిగా ఉంటుంది చూడండి నెయ్యి వేసిన తర్వాత ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇదంతా మంచిగా హల్వాలో కలిసిపోయేట్టుగా కలిపేసుకోవడమే చూడండి మనకు హల్వా అనేది రెడీ అయిపోయింది మొత్తం కలిపేశాను ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ప్రసాదం అయితే చేసేసాము ఇంకా పూజ చేసుకున్నాము పూజ అయితే మొత్తానికి అయిపోయిందండి టైం వచ్చేసి 7:30 గా వచ్చింది పూజ మొత్తానికి అయిపోయింది ఎండ అయితే ఈరోజు చాలా ఎక్కువ పెడుతుంది నేను పూజ ఎలా చేశానో చూపిస్తాను చూడండి నేను ఇంట్లో అయితే నాకు తెలిసిన కాడికి అయితే ఇలా అయితే పూజ చేశాను చెప్పాను కదా కిందికి వెళ్ళి కింద పువ్వుల చెట్టు ఉంటే అక్కడ అయితే పువ్వులు అనేవి తీసుకొచ్చుకున్నా అనేసి తీసుకొచ్చుకొని అయితే ఇంకా పువ్వులు అనేది ఇలా పెట్టేసి దేవునికి అయితే ఇలా అయితే నేను పూజ చేసుకున్నానండి చూడండి ఎండ కూడా చాలా ఎక్కువగా వచ్చేసింది ఎండ కూడా చాలా ఎక్కువగా వచ్చేసింది ఇంకా 10 రోజులు వర్షం పడి నిన్నటి నుంచి అయితే చాలిచ్చేసింది ఇంకా వర్షం వస్తే ఒక బాధ రాంది ఒక బాధ అన్నట్లు ఉంటుంది కదండి అలాగనే ఉంది మాకు కూడా కానీ ఎండ వచ్చినా బాగానే ఉంటుంది కానీ అంత ఎక్కువ వర్షం పడకూడదు అంత ఎండలు కాయకూడదు ఎందుకంటే వర్షం తక్కువ పడిందంటే ఇంకా రైతులకు మంచి జరుగుతుంది కదా అందుకనేసి అన్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో శనివారం పొద్దునేడి మనం చేసుకున్న ప్రసాదం దీనిది పూజ చేసాం కదా ఇది ఈరోజు వీడియో ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి మీరు ఒక లైక్ ఇచ్చారంటేనక మన వీడియో కొంచెం ముందుకోవడానికి అయితే అవకాశం ఉంది అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్